హలో వ్యూవర్స్, ప్రజెంట్ నేను నారాయణ అన్న దగ్గర అయితే ఉన్నాను. చూడండి, కలెక్షన్స్ మీకోసం తెప్పించాడండి. ఇన్ని చీరలు, అసలు ఒక శారీ సెంటర్ లో ఇన్ని డిజైన్స్, ఇన్ని శారీస్ ఉంటాయంటే అసలు ఎవరు నమ్మరు. ఇంకా ఈ రూమ్ అంతా నిండిపోయిందండి, చాలా శారీస్ అయితే మీకోసం అన్న తెప్పించాడనమాట. వెంటనే పండకి ముందే తొందరగా వచ్చేయండి. లారీకి తెప్పించిన రాత్రి అయితే లారీకి తెప్పించాడండి. స్టాక్ దాదాపు 23 లక్షల స్టాక్ అయితే మీకోసం. 47 లక్షలు అబ్బబ్బా, అక్క చెల్లమ్మలు చాలా మంది వస్తుంటారు కాబట్టి అన్నకు అప్పుడే క్లారిటీ వచ్చింది పండక్కి అంతా ధూమ్ధామ్ చేద్దామని. అందుకే మీకోసము డిజైన్స్, అతిరిపోయే డిజైన్స్ తో మంచి మంచి కలర్స్ మీకోసము. వెంటనే వచ్చేయండి. లక్ష్మీ శారీ సెంటర్ శ్రీనివాస నగర్ లో ఉంది. తెలియని వాళ్ళు అండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. శ్రీనివాస నగర్ లో ఉంది, రిలయన్స్ మార్ట్ కి దగ్గరలోనే ఉంటది. వెంటనే వచ్చేయండి. ఇక్కడ చూస్తే మీకు బోలెడ్ అన్ని శారీస్. పండక్కి ముందే వచ్చేయండి, లేట్ చేస్తే ఈ డిజైన్స్ మీకు అస్సలు దొరకవు. వెంటనే వచ్చేయండి, ఇంకా లేట్ చేయకుండా మీకు శారీస్ అంతా చెప్తాను. ఇవి వచ్చేసి అన్న దగ్గర ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు, పండగకైనా పండగ ఉన్నా లేకపోయినా మామూలుగా అనమాట. ప్రైస్ 4000 మీకు బయట పడితే అన్ని ఇస్తున్నాడు 1500 అనమాట. 8000 రూపాయలు శారీ బయట పడితే అన్ని ఇస్తున్నాడు 2500. పండగ ఉన్నా లేకపోయినా అన్న దగ్గర ఎప్పుడు డైలీ పండగే అనమాట. ఏ అంటే మీకోసము, మీకు పండగలకి మంచిగా లక్ష్మీ కళ మీ ఇంట్లో ఊడి పడాలనే ఉద్దేశంతో కుప్పలు దెప్పలు తెప్పించినాడు అన్న. అక్కలు చూసుకోండి, ఇవన్నీ సెల్ఫ్. ఇది వచ్చేసి 1500, ఇది వచ్చి 1500, ఇది వచ్చి 1500, ఇది వచ్చి 1500, ఇది వచ్చి 1500, ఇది 1500, 1500, 1500, ఇవన్నీ 1500 అక్కలకి, ఇవన్నీ 1500. ఇంత మంచి 1500. నెక్స్ట్ అన్న ఇక్కడ చూడ, 2500 అక్కలు పండగలకి. రంజాన్, ఉగాది, మీకు రోజు రంజాన్ ఉగాది ఉండాలి అక్కలు. మీకు రాళ్ళ లక్ష్మీ శారీ సెంటర్ రాళ్ళ చీరలు పట్టుకొని పోతా ఉండాలా. చూ 1.5 లో చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఇదంతా 1.5 లోనే తెప్పించినాను. రాత్రి ఒక లారీకి తిప్పిన అక్కలకి లోడ్ తిప్పినాను. బావాలను వేసుకొని బుల్లెట్ వేసుకొని డబ్ 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 అంటే డబ్ డబ్ అనే సౌండ్ లో లక్ష్మీ శారీ సెంటర్, లక్ష్మీ శారీ సెంటర్, లక్ష్మీ శారీ సెంటర్ పొగలారు వస్తాడు. అలా అందరూ ఆడిపోతున్నారా వీళ్ళు ఇంత స్పీడ్ తో అంటే, అమ్మాయి ఈ స్పీడ్ పోతారంటే ఖచ్చితంగా లక్ష్మీ శారీ సెంటర్ కి పోతారమ్మో అనుకోండి. సైడ్ ఇచ్చేలా 108 వస్తాడే సైడ్ ఎట్లిస్తారు అట్లా. మీరు బుల్లెట్ లో బావాలు అక్కడ లెక్కించుకొని డబ్బు డబ్బు సౌండ్ కి మీ స్పీడ్ కి వాళ్ళు సైడ్ అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు అంటే, అమ్మాయి లక్ష్మీ శారీ సెంటర్ పోతారు స్వామి, ఫస్ట్ థియేటర్ అర్జెంట్ పోతారు అని ఎదట్టు ఉండాలా. అట్టుంటుంది అక్కలు మన కలెక్షన్. చూడండి అక్కలు, ఇది ఒక ఇదంతా డిజైన్స్. ఇదో కలర్స్ చూడండి, మంచి మంచి కలర్స్ ఇప్పించిన అక్క చెల్లెల కోసం. ఈనాడే తెలిసింది అమ్మలాగే బాగుంది అన్న శారీ. చూడు నా చీర కట్టుకుంటే మీరు లక్ష్మీ దేవతలా కనిపిస్తారండి. చాలా శారీ చీరలు మనము చెప్పకూడదు. అక్క వాళ్ళు వచ్చి చూడాలా ఈ కలెక్షన్లు, చూడాలా అక్కయ్యోళ్ళు. నేను చీర పట్టుకోడు చూపి ఊరికి ఇట్లా అంటాడు మా అక్కల దగ్గర చీరలు రెండు పట్టుకు చూపి కూడా. ఏంటక్క మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అక్కలు, డిజైన్లు చూడండి. కొత్త డిజైన్లతో మెరిచిపోయి హడేలు దడేలు పుట్టించే డిజైన్లతో తీసుకోవాలిగా. రోజు పండగ అట్లా, పండగే పండగ. మా అక్కోళ్ళు ఒక్క చేట చేరనంటే పండగే పండగ అని క్షేమంగా వెళ్ళి లాభం కనిపించిన రోజు 10 సార్లు వేసుకుని చూసినట్లు మా లక్ష్మీ శారీ సెంటర్ వీడియోలు రోజుకి 20 సార్లు చూడాలి అక్కలు. మీరు రేట్ గా చూసుకోండి, రీజనబుల్ ప్రైస్ అనమాట. పేదవాళ్ళు కూడా కొనే విధంగా అన్న ఇస్తున్నాడు. మామూలుగా ఎవరు కొనలేరు డిజైన్స్ చూడండి. ఫస్ట్ డిజైన్లు చూపిన చేతులు అలా ఇచ్చే సెంటర్ కొత్త అట్లుంది. మళ్ళా ఏం చేస్తావు, చూపిల్లా రెండు చూపిల్లా చూపి 20 జీరో చూపి బాబు అక్కలకి. చూడు అన్ని సారీలు అయితే ఏడన్నా చూపించేది. చూడు చిన్న బార్డర్ లో చింతలేని బార్డర్, చిన్న బార్డర్, చింతలేని బార్డర్. చూడు ఎంత చిన్నగా ఉందో. అంటే పెద్ద బార్డర్ ఇష్టపడేవారు, చిన్న బార్డర్ ఇష్టపడారు, అన్ని మిక్స్ చేసి కొట్టే చీరలు నాకు అక్కలు. పెద్ద బార్డర్, చిన్న బార్డర్, బంగారు బంగారు మీకు అవసరమా అక్క? బంగారం అవసరమే లేదు, బంగారం లాంటి చీరలు తెస్తారు తమ్ముడు. ఇదిగో చూడు మిన్న మిన్న మెరుస్తాందట్లే తల తల కారకలాగా డిగ్టక్ డిగ్టక్ అని. అంటే వీళ్ళు వేసుకొని పోతే బంగారు శారీనే చూస్తారు కదా మనం. మన శారీ లక్ష్మీ శారీ సెంటర్, లక్ష్మీ శారీ సెంటర్ పోగులు అని లేస్తాడు. దబ్బు ఏమరే చీర అంటే లక్ష్మీ శారీ సెంటర్ ద్వారా స్వామి, అందుకు దానికి అంత డిమాండ్ అంటారు. ఇదిగో చూసుకోండి, చూడండి మెరిసే పట్టు చీరలు నారాయణ. ఎందుకంటే ఇది తీస్తాడే అంతా 10,000 చీర కాదు, 5,000 చీర కాదు, ఓన్లీ 1500. ఇది వచ్చేసి 2500, మళ్ళీ ఫీకి అప్పుడే 2500. 1500 అప్పుడే నీకు ఆత్రం ఉన్నా. 1500 చూపిన చూపిలు 2500 ఉండు, అక్కడ రోజు 1500 అయిపోయినా 2500 చూస్తాం. చూడండి డిజైన్ చూస్తాడల్లా, కలర్ సెట్ చూడాలా, కాంబినేషన్ చూడాలా, కొన్ని డిజైన్ చూడాలా, వీణ చూడాలా, తీగ చూడాలా, బార్ చూడాలా, చిన్న బార్ చూడాలా, పెద్ద బార్ చూడాలా, లెమన్ చూడాలా,
వైలెట్ కలర్ చూడాలా, మెరూన్ చూడాలా, ఆరెంజ్ కలర్ చూడాలి, అన్ని కలర్లు చూసిన తర్వాత మళ్ళీ అన్నకైతే ఓపిక ఎక్కువ ఉంది చాలా మీకు. అన్ని సారీస్ అయితే చూపిస్తున్నాడు చాలా ఓపిక ఎక్కువ అన్నకైతే. వజ్రం ఉన్నట్టు ఉంది, ఇంతవరకు బంగారు చూసినప్పుడు వజ్రాన్ని చూడండి అక్కడ బేబీ పింక్ లో మెరిసిపోయే వజ్రం యాడుంది అంటే ఒక బ్రాండెడ్ నారాయణ దగ్గర లక్ష్మీ శారీ సెంటర్ లో దొరుకుతాయి. మీరు ఎక్కడ మిస్ కాకుండా వీడియో చూస్తానండి. బంగారు చూపిస్తా, వజ్రాలు చూపిస్తా, పట్టు చీరల్లోనే మీరు బంగారు వజ్రాలు మీకు అంత కళ్ళు అన్ని పట్టు చీరలు చూపిస్తాను. అక్క ఏదో అక్క జిల్లంలో అనుమతిలా అక్క జిల్లలో వజ్రాలు 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 వైడూర్యాలు చూడండి అక్కడ చిన్న బార్డర్ లో. బా నా క్లాస్ ఉన్నా ఒకటి నా నీ దగ్గర యావని చెప్పని చెప్పు. పళ్ళం పండుతా ఉంటా పట్టు పిండి పిండి పిండికి సానా లెక్కలు పట్టు రీజన్ పిండి చూద్దాం అక్క. మాకు చెల్లెలకి అక్కలు మళ్ళా తిప్పేశాడు సారీ, మళ్ళా తిప్పేసిన మడత పెట్టేసిన ఎప్పుడు బ్రాండెడ్ గానే చెప్తా బ్రాండెడ్ గానే ఉంటాయి ఇక్కడ చీరలు అంటే పట్టు చీరలు అంటే నారాయణ నారాయణ పట్టు చీరలు చూసుకోండి. చూడక్క ఏమన్నా నలిగింది ఆ చూడు ఎట్టుండే చీర ఎట్లా ఉండాలా ఇంత క్వాలిటీ పెట్టి ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు తమ్ముడు అని చెప్పేసి అక్కయ్యోళ్ళు. దో మీరైతే గుర్తు పెట్టుకోండి వెంటనే వచ్చండి సిస్టర్స్, లేట్ చేయద్దండి. లేట్ చేస్తే శారీస్ అసలు ఏముండవు, డిజైన్స్ అన్ని వెళ్ళిపోతాయి. వచ్చేయండి. కాదక్క మేమేం చెప్తున్నామంటే నేను ఫస్ట్ శారీ చూడండి లేదా తమ్ముడు చెప్పే మాటలన్నా వినండి, రెండు డూప్ అనుకుంటే నా చీర తీసుకోండి. చీర తీసుకుపోయి బయట రేట్ అడగండి, రేట్ 4000 ఉంటేనే నా దగ్గర కొనండి లేదా వెళ్ళిపోండి. ఎందుకు నేను చెప్తానన్న మాట అంటే అన్ని నా దగ్గర క్వాలిటీనే ఉంటుంది, అన్ని క్వాలిటీ మాటలే ఉంటాయి, అన్ని క్వాలిటీలే ఉంటాయి. మీరు ఫస్ట్ రండి. ఇన్ని వేల కొద్ది చీర లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి లక్ష లక్షలు నేను ఎందుకు తెప్పిస్తాను? ఏ అన్నయ్య మొగం చూసి తెప్పిస్తానా లేదా వీడియో తీసి తెప్పిస్తాను? అట్లా కాదు కక్క. అక్క చెల్లెమ్మలు బాగుండాలా, అక్క చెల్లెమ్మలు నష్టపోకూడదు. ప్రతి పాయింట్ ప్రతి సన్నివేశం నేను ఏం చెప్తా ఉంటా, ప్రతి సిచ్యువేషన్ లో కూడా అక్క చెల్లెమ్మలు ఎవరు నష్టపోద్దండి. ఎందుకు నష్ట రౌండ్ బాబు ఇన్నాళ్ళు ఆడుంటూ మహాత్ముడా నువ్వు, ఇప్పుడు వచ్చి యూట్యూబ్ లో చెప్తున్నావు మీరు అనుకోవచ్చు. ఏదానికైనా ఒక టైం ఉంటుంది అక్కలు, మా అక్కల కళలు నెరవేర్చేకి టైం వచ్చింది. అందుకు మా అక్కోళ్ళకి డబ్బులు ఎక్కడ నష్టపోకోకుండా ఈ రోజు నేను శారీస్ మీకు తెప్పించి నేను ఇస్తా ఉన్నా మా మగ్గాల్లో కాబట్టి. ఎందుకు ఇస్తారు మా మగ్గాల్లో, మీకు ఏమైనా లాభం లేదు 15 ఇస్తాడు అనుకోవచ్చు మీరు, అయినా కూడా నేను చెప్తాను. నేను అక్క మీకు అవన్నీ వద్దు, బయట ఏం రేట్ పడుతుంది నాకు ఏం రేట్ పడుతుంది అదొకటి కన్వర్ట్ చేసుకోండి నా దగ్గర తీసుకోండి. అక్క బయట 1000 పడొచ్చి నేను 500 సిమ్కి ఆనందమే కదా, బయట 2000 పడొచ్చి నేను 1000 ఆనందం కదా, బయట 5000 పడొచ్చి నేను 2000 ఇచ్చాను ఆనందమే కదా. ఇంకా ఆనందంగా ఉండండి అక్క, యాలక్క మీకు ఇవన్నీ నేను ఆనందంగా రండి ఆనందపడి. ఒక ఫ్యాన్సీ చీరలు కానీ టాపులు కానీ డ్రెస్సులు కానీ ఫ్రాగులు కానీ అంటే పైకి ఎత్తున నీ ఏం చీరలు కావాలని ఏం డ్రెస్సులు కావాలని ఏ టాపులు కావాలని లెగ్గింగ్ కావాలి చుట్టి ప్రతి దానికి అక్కోళ్ళకి ఏది అవసరం అయితే శారీస్ కానీ డ్రెస్సులు కానీ మొత్తం ప్రతి దాంట్లో మీ బ్రాండెడ్ తమ్ముడు మంచి క్వాలిటీ పెట్టింటాడు, రండి వచ్చి తీసుకోండి. ఏ దాంట్లో అన్క్వాలిటీ పెట్టను, మంచి క్వాలిటీతో ఉంటుంది. మీరు రావాలా షాపుకు రావాలా, లక్ష్మీ సారీస్ పది కూర్చోవాలా, 10 కొనాలా, డ్రెస్సులకు రావాలా డ్రెస్సులు 10 కొనాలా, ఆనందంగా నిత్యం దసరా ఉగాది దీపాలు మీరు ఎప్పుడు అనుకుంటే దీపాలు కాసుకోవచ్చు, ఎప్పుడు కాసుకుని ఉగాది చేసుకోవచ్చు, ఎప్పుడు కాదు దసరా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు అంటే పట్టు చీరలు నిత్యం తెప్పిస్తానే ఉంటా. ఫ్యాన్సీ చీర కొనే పట్టు చీర వస్తుంది, పట్టు చీర కొన పట్టు చీర కొనాలంటే వామ్మో పట్టు చీర ఏమి అంటారు. నేనేం చేస్తా ఫ్యాన్సీ చీర పట్టు చీరిస్తా, అప్పుడు మీకు ఆనందం కదా. నిత్యం పట్టు చీర కట్ట నిత్యం పండగలాగా అక్కు చెల్లెమ్మలు ఉండాలా అదేంటనా. నేను చెప్తే నేను చెప్పు డబ్ 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 బుల్లెట్లు వస్తాడు లక్ష్మీ సారీస్ అంటే లక్ష్మీ సారీస్ అంటే ఆ సౌండ్ బయట పడతాను మీకు డూటీ డమ్ 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 అంటాడు బుల్లెట్ బయట ఏమంటుంటుందంటే వీళ్ళు ఈ స్పీడ్ పోతారంటే ఖచ్చితంగా లక్ష్మీ సారీస్ అంటే పోతారు స్వామిని సైడ్ ఇచ్చేస్తారు. 108 కన్నా ఫాస్ట్ వస్తుంది మీ బుల్లెట్ అక్కడ ఎక్కించుకొస్తే ఎందుకంటే అట్లుంటుంది లక్ష్మీ సారీస్ సెంటర్ రావాలంటే జనాలు రష్ ఎక్కువైతారు బెరివేరు పాండి 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 మా అక్కలు దొప్పుతా అంటారు బావాలని వాళ్ళు ఇంకో డబ్బు డబ్బడవడం ఇంకా ఫాస్ట్ ఎక్కుతారు. ఏది మిస్టేక్స్ అక్క లక్ష్మీ సారీస్ సెంటర్ తీసుకోమండి, అంత బ్రాండెడ్ ఉంటాయి అంత మంచిగా ఉంటాయి. ఇన్ని యూట్యూబ్లు పెట్టి ఇన్ని ఛానల్ పెట్టి ఇంతగా పబ్లిసిటీ చేసి నేను ఎందుకు చేస్తానని ఇదంతా అంటే డబ్బు ఊరికే రాదు అక్కలు. డైలాగ్ గుర్తు పెట్టుకోండి, డబ్బు ఊరికే రాదు. ఆ డైలాగ్ గుర్తు పెట్టుకుని నేను డబ్బు ఊరికే రాదని చెప్తా ఉంటా. ఇప్పుడు ఏం చెప్తానా, ఎవరిదైనా సొమ్మే అక్కోళ్ళని అడిగి 10 తినొచ్చు కానీ మోసపూరితంగా తినకూడదు అనే ఐడియాతో నేను ఇస్తాను. క్వాలిటీ బాగుండాలా 2 చూపిస్తాను చూడక్క. సూపర్ ఉందన్న ఇది. ఈ రోజే తెలిసింది ఇంత పెద్ద బార్డరు ఉంటుందని. తామర పువ్వు కదా ఇది, తామర పువ్వు కదా డిజైన్. లేదు మామూలు పువ్వా, మామూలు పువ్వు రోజా పువ్వా, ఇది తామర పువ్వే పెట్టాలా మా అక్కోళ్ళకి. ఏమో నువ్వు తెప్పించిన మా అక్కోళ్ళు తామర పూలు నెత్తిన పెట్టుకో చోలో రోజా పువ్వు పెట్టుకుంటారు. ఎవరైనా తామర పూలు పెట్టుకుంటా చూసినావా నువ్వు? శారీ మీద వేపిస్తున్నావు నువ్వు అదే. నేను గులాబీ పువ్వు వేపిస్తాను అక్కోళ్ళ కోసము. గులాబీ గులాబీ పువ్వా, రోజు రోజు రోజా పువ్వా, రోజా పువ్వా ఆర్డర్ చూడండి. కొన్ని చిన్న బార్డర్లు ఉన్నాయి, పెద్ద బార్డర్లు ఉన్నాయి. మళ్ళా ఏదనుకున్నావు చూసుకో. ఇది ముద్దు మందారం పువ్వా, ముద్ద మందారం, ముద్దు మందారం పువ్వు తెచ్చిన మీ ఇష్టం వచ్చిన చీర ఏది కావాలంటే అన్ని దొరుకుతాయి. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ గా ఓపెన్ గా. బూమ్ ఇది కొంగు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది,
ముట్టుకుంటే పట్టు చీర, ముట్టుకోకపోతే బంగారు చీర. ఈ శారీ పేరు ఏంటి? ఈ బ్యూటీ ఇంత బాగుందన్న శారీ. చీరతోనే చూపిస్తా. చీరతోనే చూపిస్తావా? మళ్ళా ఏదో చీరలు బాబా, ఏదో ఒకటి చీర చూడు. దీన్ని ఏమనిపిస్తాను చీర చూడు, కళ్ళకి షేక్లు ఆడుతుందా లేదా? బాబా డబల్ నా దిర్దిన్నా నా దిర్దిన్నా, నీ పేరు చెప్పుమ్మై నా టెన్ అన్నట్టుండాలి. చీర ఎట్టుంది నా చీర? నీ మాదిరి నిగనిగలు ఆడుతుంది. నిగనిగ నేను ఆలెళ్ళన్నా నల్లగా మెరిసిపోతున్నా కానీ నల్ల బంగారం ఏం చేయాలన్నా? తెల్ల గాలని సబ్బే సిక్తున్నా అలక్స సబ్బు తెల్లగా కాకుండా పోతాడా? ఏ చేస్తావు? నేను వీడియోలు చేస్తాను కదా, వీడియో పెద్ద గాడిదుండేట్టు అనుకుంటాటారు అందరూ. అట్లేమనుకోరు సన్నపిల్లోనే కదన్నా. అక్కలో తెలుసుందా, కొంతమంది వీడియోలు చూస్తాడు కదా, వీడు ఇది ఇట్లున్నాడు, వీడు అక్కలు అక్కలు బట్టింటాడు, వీడు పెద్ద ఉన్నాడు, వీడు అక్కలు అక్కలు ఉంటాడు. ఆమల్లా మా అక్కలో తెలుదా తమ్ముడు చిన్నపిల్లడే అని తెలిసిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. నేను అభిమానంతో అక్కల్ని రాండక్కలు రాండక్కలు అంటే కొంతమంది సరిపడిన వాళ్ళు వీడి ఇంట్లో కొల్లబడ్డాడు, వీడేది రాదు అక్కలు 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 అంటే అనుకుంటారు. మా అక్కలు అంటే అభిమానం ఎక్కువ, ప్రేమతో ఎక్కువ. ఏం లేదు, ఇంకా ప్రేమతో అభిమానంతో పిలుస్తుంటాడు అన్నమాట. అంతే, అది కూడా మాకు మనసులో నుంచి వస్తుంది. మామూలుగా రెగ్యులర్ గా ఎవరినైనా అట్లే పిలుస్తాడు చిన్న పిల్లలు, అట్లే వస్తుంది అనమాట కంటిన్యూగా. అంతే కో మో పిల్లలు అయితే తమ్ముడు అంట, అక్కలు అయితే అక్కయ్య అంట. అది మర్యాద పూర్వకంగా పిలుస్తాడు. ఆ మాట మంచితనం అండి, చాలా బెస్ట్ అనమాట. అదే మంచితనంగా మీకు శారీస్ కూడా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాడు, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇదేమైనది కలర్ సరస్వతి కలర్? సరస్వతి కలర్ చిన్న బార్డర్. లక్ష్మి అంటావు మళ్ళా లక్ష్మి అంటే ఇప్పుడు అట్లా కాదనా? 33 కోట్ల మంది దేవతలు ఎంతమంది ఉంటే అన్ని అంతమంది శారీస్ అక్కలు చీరలు చూపినట్టు మాటలు సార్ చేస్తున్నావు. అవునా? మళ్ళా నేను జరుగుతున్నా ఏం చేసావాలా చూడు అక్కలు. ఇప్పుడు లాస్ట్ లో ఇంకా ఏం చెప్తానంటే అక్కలకనా చెప్పన్నా అక్కు మీకు 1500 చీర కల్ల, 4000 చీర 1500 ఇస్తా. అది 10000 చీర కల్ల, 10000 చీర నేను 2500 ఇస్తా. మీకు ఏం కావాల? పట్టు చీరలు కావాల. అది ఏం కావాలా మీకు? పట్టు చీరలు కావాలా? ఫంక్షన్ ఉంది, పేరెంట్ ఉంది, ఏది ఉన్నా ఫస్ట్ మా దగ్గరకు వచ్చేయండి. అక్కడ నా దగ్గరకు వచ్చి పట్టు చీరలు కానీ అమ్ముకునే అక్క వాళ్ళకు మొత్తం ప్రతి ఒక్కరికి మీరు రాంటి గుట్టలు గుట్టలు వేసింట. పట్టు చీర అంటే అనంతపూర్ టౌన్ లో, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో చెప్పున్నాను నెంబర్ వన్ అండి, 100%. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత అసలు ఎవరు ఎవరు అండి 100%. ఇది పక్కా గుర్తు పెట్టుకోండి, వెంటనే వచ్చేయండి. మరి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. 100% పక్కా మీకు ఎక్కడన్నా గానీ నాకన్నా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు అంటే ఏమే అక్కడ తీసుకోవద్దు. నా అసలు వాళ్ళకి ఇస్తే కదన్న ఫస్ట్, మళ్ళీ అది కదన్న ఫస్ట్ ఇస్తే కదా నేను చెప్పేది. నువ్వు మంచి క్వాలిటీ పెట్టింట అక్క, ఇదో ఇవన్నీ ఎందుకు లెక్క? నేను అక్కలు మంచి క్వాలిటీ పెట్టింటాను, మీరు రండి చీరలు చూడండి, 100% నచ్చితేనే కొనండి. ఏమక్క 10 రూపాయలు పెట్టి ఆటోకి రాలేరా, 20 రూపాయలు పెట్టి రాలేరా? మొగం చూసే కన్నా రాండి అక్క. యూట్యూబ్ లో లబలబ కొట్టుకుంటాడు, ఎవడో కొత్తగా పెట్టినాడు కొట్టుకుంటాడు. అక్కయ్య చెల్లెమ్మ అక్క నన్ను మాట్లాడిచ్చే కన్నా వచ్చి చీరలు తీసుకోండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే ఆటోక తుర్ర వెళ్ళిపోండి అక్క. ఏమక్క మీకు అంత ఇబ్బంది? ఎవరైనా రాజకీయ నాయకులు అక్క చెల్లెమ్మకు పాలా వండి 10 రూపాయలు వడ్డీ వేస్తారంటే గుంపులు గుంపులు పోతారే. తమ్ముడు ఆఫర్ పెట్టారంటే పట్టుకో ఏది ఇక్కా మీకు. మీరు రాండి ఇక్కడ చెప్తాను, అట్లా పాలా ఒకటి 10 రూపాయలు వడ్డీలన్నీ ఏముండవు కానీ మన దగ్గర. ఆఫర్ అభిమానం, ఆఫర్ ఆఫర్ ఉంటుంది ఇక్కడ. ఆఫర్ లో అభిమానం ఫ్రీ. వెంటనే బయట 4000 పట్టే చీర 1500, 10000 పట్టే చీర 2000, దండాలు కొట్టిస్తా. అట్లా నా దండోరకి అంటే నాకు ఇష్టం ఉంటే ఫ్రీగా ఇచ్చుకుంటాం అక్కలకి. నన్ను అడిగే వాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు. అది వాస్తవం. అక్క చెల్లెమ్మలంటే అభిమానం, వాళ్ళ కోసం నేను ఎంత ఆఫరైనా ఇస్తే ఏమైనా చేస్తా. క్వాలిటీ ఉండాలా, ఊరికే క్వాలిటీ లేని మాట ఏంది మాట్లాడదు. అందరూ పెడతారు ఆఫర్లు, అందరూ చేస్తారు ఆఫర్లు. ఆఫర్ లో కిక్ ఉండాలా, అసలు దాంట్లో ఉండాలి కదక్క. అది కూడా ఓనర్లకి చేస్తారక్క. కానీ మీకు ఊరికే అల్పజీవి ఏం చేస్తున్నాడు అంటే ఏమే అక్కోళ్ళు అభిమానం సంపాదించుకుంటారు. ఇప్పుడు నేను టీ హోటల్ కాడ కడిపితే అనా నువ్వు బట్టల షాప్ కదా బ్రాండెడ్ అన్నా అంటారు ఈ రోజు. అది అది సాలు కదక్క మనకు. ఎవరన్నా పోతే బ్రాండెడ్ నారాయణ అంటే అభిమానం. అది ఎట్లొచ్చింది నాకు అభిమానము? మా అక్క చెల్లెళ్ళు అభిమానించే దాని వల్ల నేను బ్రాండెడ్ నారాయణ ఆ పేరు చాలా. 10 కోట్లు మన కింద వేసుకొని మళ్ళీ పొద్దున్నే అని దగ్గుకుంటా అది కోట్లు సంపాదించే వాళ్ళు వ్యాధులు అవి. మనము బ్రాండెడ్ 3 గంటల పొద్దున్నే 3 గంటలకు కుంకాలు చూసుకో, పొద్దున్నే 3 గంటలకు వేస్తా అమ్మవారికి పాతాల భైరవి కాళికా మాత అందరికి పూజలు చేస్తా. పెద్ద విగ్రహాలు ఉన్నాయి మా ఇంట్లో. అక్కు అమ్మ వాళ్ళందరికీ మీ అక్క చెల్లెమ్మలందరినీ అమ్మాయిలు చూసుకుంటా, అమ్మవారిని అందరూ అక్క చెల్లెమ్మ చూసుకుంటా. పోతా పసుపు కలుపుతా, టెంకాయలు కొడతా, నింపళ్ళు కొత్త అమ్మకు చదివే మంత్రాలు అన్ని చదివేస్తాను. బయటకు వస్తాం అమ్మయ్యా ఈ పొద్దు బతికిపోతే స్వామి అమ్మకు బాబు పూజ చేసినాను అక్క వాళ్ళ చీరలు చూపిలా. పొద్దున్న లేస్తానే ఇంకా మీ చీరలు ఏమేమి చేయాలో ఏమేమి చేయాలా అలా ఉంటుంది అక్కలమ్మ దగ్గర. అంత క్లారిటీగా ఉంటుంది మనకి. ఏది గో డబ్బు సంపాదిస్తే రోగాలు ఎక్కువైతాయి,
అక్క చెల్లెమ్మలు మోసం చేస్తే నేను చెప్పే ప్రతి ఒక్కరికి మా అక్క చెల్లెమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి షుగర్ ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అయాసం ఉంటుంది, కిడ్నీలు ఫెయిల్ ఉంటాయి, తొట్టకాలు ఉంటాయి, వంటకరాలు ఉంటాయి, నడ్డు ఉంటుంది, జుట్టు అయిపోయి ఉంటుంది, అట్లుంటాయి. నేను చూడక ఎంత గ్లామర్ ఉన్నాను, అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కాదు, అక్క చెల్లెమ్మల బ్రాండెడ్ నారాయణ తమ్ముడు బాగుండాలా అని ఆశీస్సులు, అక్క చెల్లెమ్మల ఆశీస్సులు నాకు బాగుంటాయి కాబట్టి, అమ్మవారి ఆశీస్సులు బాగుంటాయి కాబట్టి బ్రాండెడ్ ఉంటాయి అక్క. ఎవరైతే మా అక్క చెల్లెమ్మల సొమ్ము తింటారో, ఎవరు మా అక్క చెల్లెమ్మలు మోసం చేస్తారో, ఎవరైతే మా అక్క చెల్లెమ్మల ఇది చేస్తారో, ఇట్లా పట్టు చీరలు 4,000 అట్లా వాళ్ళకి లేని సకల రోగాలు ఉంటాయి అక్కలు. మీరు తక్షణం రండి, నాకు 10,000 పట్టు చీరలు, మీ ఆశీర్వాదం నాకు కరెక్ట్ ఉండాలి అక్కలు, బాయ్ బాయ్. అట్లా ఎక్కువ లాభం పెట్టుకోవాలండి, ప్రతి చీర మీద ఒక 50-30 మీ అభిమానం ఎక్కువ సంపాదించుకుంటున్నారు, 100% వెంటనే వచ్చేయండి. చాలు పేరు చాలక్క, అనంతపూర్లో బ్రాండెడ్ నారాయణ ఎంత మంచి పేరు అని చెప్పు, మంచిగా ఉండాలా, బాగుండాలి, డబ్బు ఏ నాకు అవసరం లేదు, డబ్బే అవసరం లేదు అక్క, మంచి పేరు ఉంటే చాలు కదా అక్కలు. ఓకే, ఇప్పటి వరకు జీవితంలో అందరూ గుర్తు పెట్టుకోండి, ఆడపిల్లల సొమ్ము తిన్నవాడు ఎవరు బాగుపడలేదు, ఇది 100% ఆల్రెడీ చరిత్రలో ఎంతో మంది నేల కూలిపోయారు అనమాట. ఇప్పుడు కూడా అన్న అలా మీకు చెప్తున్నాడు, సజెస్ట్ చేస్తున్నాడు, అర్థం చేసుకోండి మీరు కూడా. ఎందుకంటే అన్న ఎక్కువ మార్జిన్ పెట్టుకోడు, ప్రతిసారి మీద 50 రూపాయలు 30 రూపాయలు ఈ విధంగా అయితే చేస్తున్నాడు అనమాట. మీ అభిమానం ఎక్కువ సంపాదించుకుంటున్నాడు అంతేగాని ఎక్కువ లాభాలు కానీ ఎక్కువ అసలు మార్జిన్ అయితే పెట్టుకోడండి. 100% వెంటనే వచ్చేయండి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, అడ్రస్ అయితే బస్టాండ్ దిగగానే బ్యాక్ సైడ్ చంద్ర హాస్పిటల్ నుంచి కొంచెం సైఫుల్లా బ్రిడ్జ్ అనేసి ఉంటుందండి. ఆ రూట్లో వచ్చే ఫోన్ చేసినా కూడా అన్న వచ్చేసి రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని, ఎందుకంటే మీరంటే అంత ప్రేమ అనమాట, అభిమానం ఎక్కువ ఉంటుంది అన్నకి, అక్క చెల్లెలు అంటే చాలా మంచి అభిమానము. వెంటనే వచ్చేయండి లేట్ చేయకుండా, శారీస్ అయితే లేట్ చేస్తే అస్సలు ఉండవండి. ఉగాది దగ్గరలోకి వచ్చింది, అన్న దగ్గరికి మామూలుగా మేము డోర్లు వేసుకొని వీడియో చేయాల్సి వస్తుంది అనమాట, కస్టమర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, వెంటనే వచ్చేయండి లేట్ చేయకుండా. ఓకే, ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.